జగన్ గారు మాత్రమే ముందుగా స్పందించినటువంటి ఏకైక నాయకుడు. 40 రోజుల కిందట గనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మా మీద దాడులు చేసింది అని చెప్పేసి ఉగ్రవాదంపై ప్రజాగ్రహ పోరు అని చెప్పేసి దీక్షలు చేపట్టింది. వైఎస్ఆర్సీపీ ఏమో మమ్మల్ని దూషించారు అని చెప్పేసి జనాగ్రహ దీక్షలు చేపట్టారు. ఆ రెండు పార్టీలు దిక్కుమాలిని దీక్షలు చేపట్టి ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటే మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం గత 250 రోజులుగా ఉక్కు కార్మికులు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా నిలబడి మీకు నేనున్నాను అంటూ వైజాగ్కి కదిలారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో చలనం రాలేదు. అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని అడిగారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలవండి, మనందరం హక్కుగా సాధించి తెచ్చుకుందామని చెప్పేసి పిలుపునిచ్చారు. కానీ అధికారంలో వాళ్ళకి ఎటువంటి చలనం రాలేదు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండగా ఆలోచించుకోవాల్సిన కోరుతున్నాను. నేను చివరిగా ఒక్క మాట అండి, అయ్యయ్యో వద్దమ్మా, ఒక్క ఛాన్స్ అన్నారు, ఓట్లేసి గెలిపించాం, మా నోట్లో మన్ను కొట్టారు, కానీ మీకు ఇదే చివరి ఛాన్స్ అంటున్నాం, మీకు ఎప్పటికీ ఛాన్స్ ఇవ్వనే ఇవ్వం. జగన్ పోవాలి, పవన్ రావాలి. సుఖీ భవ, ఇదే మన అందరి నినాదంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సాధించుకుందాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై ఆంధ్ర, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోదరు. అట్లనే విశాఖ ఉక్కు పరిరక్షణ సంస్థ తరఫున